Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Jagan, Idderelo, Iron Leg Everdi. Jagan Mohan Reddipai, Negative Mother Vedaniki, Chandrababu Naidu, Kotta Vyuham Pannaru. Ademitante, Jagan the Iron Leg Anapadani, Pade Pade, Kain Jesner. మూడు రోజులుగా జరుగుతున్న పర్యటనల్లో ఎక్కడికి వెళ్ళినా జగన్ది ఐరన్ లెగ్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు. చంద్రబాబు మొదలుపెట్టారు కాబట్టి ఎల్లో మీడియా కూడా అదే పద్ధతిలో ముందుకు వెళుతుందనడంలో సందేహం లేదు. అంతా బాగానే ఉంది. నిజంగా జగన్ది ఐరన్ లెగ్గేనా? అసలు ఐరన్ లెగ్ అని ఎవరినంటారు? ఎవరినంటారంటే ఒక వ్యక్తి ఏ రంగంలో అడుగుపెట్టినా నష్టాలు వస్తూ ఉంటే లేదా నెగిటివ్ ఫలితాలే వస్తున్నా సదరు వ్యక్తిని ఐరన్ లెగ్ అని అంటారు. అయితే చంద్రబాబు చెబుతున్నట్లు జగన్ది నిజంగానే ఐరన్ లెగ్గేనా? కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి జగన్కు అపారమైన ప్రజాభిమానం కనబడుతూనే ఉంది. 2014 ఎన్నికలలో 67 సీట్లే తెచ్చుకున్నారు. 2019 ఎన్నికలలో 151 సీట్లతో అఖండ విజయం సాధించారు. అధికారంలోకి వచ్చిన తరువాత తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలలో, బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో పార్టీ గెలిచింది. స్థానిక సంస్థల ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసేసింది. ఈ రకంగా చూసుకున్నా పార్టీ మంచి జోరు మీదుంది. వర్షాలు కూడా బాగానే పడుతున్నాయి. కాబట్టి జగన్ది ఐరన్ లెగ్ కాదని అర్థమైపోతోంది. ఇక కరోనా వైరస్ అంటారా, అది ప్రపంచమంతా ఇబ్బంది పడింది. ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందంటే అందులో చంద్రబాబు పాత్ర కూడా బాగానే ఉంది. ఎందుకంటే మొదట సీఎం అయింది చంద్రబాబే కాబట్టి. ఇక చంద్రబాబు విషయం చూస్తే ఈయన ఎప్పుడు సీఎం అయినా అయితే అతివృష్టి, లేకపోతే అనావృష్టే. చంద్రబాబు పాలనలో తుపానులు, కరువు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. గడిచిన మూడేళ్లలో చంద్రబాబు నాయకత్వంలో పార్టీ ఎక్కడ పోటీ చేసినా ఓటమే. భవిష్యత్తులో కోలుకుంటుందన్న నమ్మకం కూడా చాలామందిలో లేదు. మరిద్దరిలో ఐరన్ లెగ్ ఎవరు? జనాలే తేల్చుకోవాలి.